ఇటలీకి చెందిన ఓ వృద్ధుడు 30 ఏళ్లుగా ఓ సుందరమైన ద్వీపంలో తనకు తాను క్వారంటైన్ విధించుకున్నాడు. ఈ 81 ఏళ్ల వృద్ధుడు మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక ద్వీపంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఎలాంటి చీకు చింత లేకుండా అందరికంటే ఎంతో ఆనందకరమైన ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు. మొరండిను ఇటలీ యొక్క రాబిన్సన్స్ క్రూసో అని కూడా పిలుస్తారు. సార్డినియా తీరంలో బుడెల్లి ద్వీపాన్ని కనుగొన్న మౌరీ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆయన ఇటలీ నుండి పోలినేసియాకు సముద్రయానం చేస్తున్నప్పుడు ఈ ద్వీపాన్ని కనుగొని అప్పటినుంచి అక్కడే జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టమైన నీలి జలాలు, అందమైన పగడపు నేలలు, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయ దృశ్యాలకే ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్ గా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాల్ని చూస్తూ జీవిస్తున్నాడు.